హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురుమ్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్రీయ విద్యాలయ సంస్థాన్ అంటే మన రాష్ట్రంలో ఉండే అటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే అటువంటి కేంద్రీయ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి 1వ తరగతి, 2వ తరగతి మరియు 11th 12th సంబంధించినటువంటి తరగతులకు అడ్మిషన్ల కోసం షెడ్యూల్ విడుదలైంది. అఫీషియల్ షెడ్యూలు, అందులో ఏమేమి ఉన్నాయి, ఆ డేట్స్ ఎప్పుడు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండేటువంటి బెల్ బటన్ను క్లిక్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ తీసుకొచ్చినా, ఏ వీడియో తీసుకొచ్చినా మీకు నోటిఫికేషన్ రూపకంగా అందుతుంది. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది కేంద్రీయ విద్యాలయ సంస్థాన్ వాళ్ళు విడుదల చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. ఇది 4/2/2013 రోజు. ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ అని ఉంది కదా, 2019-2020 అకాడమిక్ ఇయర్కు సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలను అందజేశారు. అయితే ఇక్కడ సీరియల్ నంబర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వివరాలు ఉన్నాయి. మనకి వివరాలు ఇంగ్లీష్లో మరియు హిందీలో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చదివి చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ అడ్మిషన్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. ఫిబ్రవరి చివరి వారంలో మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తుంది. కాకపోతే ఏ రోజు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్లాస్ 1, 1వ తరగతికి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మనం 1/3/2019 నుంచి పొద్దున 8 గంటల నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అవుతాయి, మార్చి 1 నుండి. అదేవిధంగా మార్చి 19 రోజు సాయంత్రం 4 గంటలకు ఎండ్ అవుతాయి. ఇది 1వ తరగతికి సంబంధించి. 1వ తరగతిలో మీకు దగ్గరలో ఉండేటువంటి కేంద్రీయ విద్యాలయంలో ఎన్ని ఉన్నాయి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తారు. అక్కడ ఉండేటువంటి నోటీస్ బోర్డులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందజేస్తారు. మీ జిల్లా కేంద్రంలో ఉందా లేదా చూడండి. నాకు తెలిసి ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఉన్నది అని నాకు తెలుసు. అండ్ 4వ చూడండి, ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అంటే ఇప్పుడు మనము 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మనం అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ లిస్టు సెలెక్షన్ లిస్ట్ అనేది యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి నామ్స్ ప్రకారం ఫస్ట్ లిస్ట్ అనేది 26/3/2019 రోజు ఫస్ట్ లిస్టు పెడతారు. పెట్టి వాళ్ళను ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఫిల్ చేసేటువంటి సీట్లన్నీ ఫిల్ కాకపోతే అప్పుడు సెకండ్ లిస్టు 9/4/2019 రోజు మళ్ళీ సెకండ్ లిస్ట్ పెడతారు. ఈ సెకండ్ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇఫ్ సీట్స్ ఆర్ రిమైన్ వేకెంట్ అంటే 1వ లిస్టులో పేర్లు ఉండి కూడా ఎవరైనా రాని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లేకపోతే సఫిషియంట్ అప్లికేషన్స్ రాని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది 9వ తారీఖు రోజు 4/2019 రోజు ఉంటుంది. అదేవిధంగా సెకండ్ లిస్టులో కూడా రాకపోతే థర్డ్ లిస్ట్ ఉంటుంది. థర్డ్ లిస్ట్ అనేది 23/4/2019 రోజు ఉంటుంది. ఇది 1వ తరగతికి సంబంధించి. సాధారణంగా ఇక్కడ 1వ తరగతికే ఫస్ట్ అడ్మిషన్స్ తీసుకుంటారు. 2, 3, 4, 5 అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైనా మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు, డ్రాప్అవుట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మిగిలిన పడి సీట్లను కూడా ఫిల్ చేస్తారు. కాకపోతే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది క్లాస్ 1కే ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇది కాకుండా మనకు సెకండ్ థర్డ్ కూడా ఉంటాయి. అవి కూడా మనము మీ దగ్గరలో ఉండేటి కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎక్స్టెండెడ్ డేట్ ఫర్ సెకండ్ నోటిఫికేషన్ ఫర్ ద అడ్మిషన్స్ టు బి అండర్ ఆర్టీఈ ప్రొవిజన్స్ క్లాస్ 1, ఇఫ్ సఫిషియంట్ అప్లికేషన్స్ నాట్ రిసీవ్డ్ అండర్ ఆర్టీఈ ప్రొవిజన్స్ అంటే వీళ్ళు ఇంకేం చేశారంటే, ఈ ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు పెట్టినా కూడా అయినా కూడా అక్కడ ఫిల్ కాలేదనుకోండి, అంటే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా మనకు నోటిఫికేషన్ అనేది 33/2019 రోజు మనకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చి దానికి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 33/2019 నుంచి 6/4/2019 వరకు తీసుకుంటారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. మళ్ళీ అడ్మిషన్స్ వచ్చేసి 8/4/2019 నుంచి 15/4/2019 వరకు. ఇది ఎట్లా అంటే అక్కడ ఫిల్ కాకపోతేనే ఇందులో తీసుకుంటారనమాట. అదనమాట, ఒకవేళ ఫస్ట్లోనే అందరు ఫిల్ అయ్యారనుకోండి, సీట్లను ఫిల్ అయితే సెకండ్లో ఉండదు. మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీ పిల్లల కోసము, మీ అన్న పిల్లలు కానీ, అక్క పిల్లలు కానీ, ఎవరైనా మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్టాండర్డ్ బాగుంటుంది, సిబిఎస్ఈ సిలబస్ తోటి బోధించబడేటువంటి విద్యాలయాలు కాబట్టి బాగా స్టాండర్డ్ ఉంటుంది. ఇందులో చదివిన వాళ్లకు మంచి బేసిక్ నాలెడ్జ్ కూడా బాగుంటుంది. సో అందుకే ప్రొవైడ్ చేయడం మన ఛానల్ తరఫున దీని గురించి. ఎవరైనా ఇందులో ఎస్సీ ఎస్టీలు ఫస్ట్ దాంట్లో ఎవరైనా నిండకపోతే, సెకండ్ దాంట్లో నిండకపోతే వాళ్ళకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషను సేమ్ డేట్స్ పైన ఉన్నట్లుగానే. సో వీటిని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా క్లాస్ 2కు సంబంధించి 2/4/2019 రోజు
పొద్దున 8 గంటల నుండి 9/4/2019 4 గంటల వరకు ఆ స్కూల్ అవర్సులలో మీరు అక్కడికి వెళ్ళి సంప్రదించాల్సి ఉంటుంది. క్లాస్ 2 ఎవరైతే 2వ తరగతికి సంబంధించినవి ఉంటాయో వాళ్ళన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, డిక్లరేషన్ ఆఫ్ లిస్టు క్లాస్ 2 ఆన్వర్డ్స్ అనేటివి 12/4/2019 రోజు మనకు డిక్లరేషన్ అవుతాయి. అంటే ఎవరికి సీట్ వచ్చింది ఎవరికి రాలేదు అని. అడ్మిషన్స్ క్లాస్ 2 అనేటివి 12/4/2019 నుంచి 24/2019 వరకు అడ్మిషన్ తీసుకుంటారు. అదేవిధంగా క్లాస్ 11కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డేట్స్, అంటే వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత వీళ్ళు అప్లై చేసుకోమని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను, ఆ లింక్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేట్స్ అయితే ఇవే ఉంటాయి. సో ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఆన్లైన్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యాసేవలో ఇగురుమ్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.